వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. ఈ నెల 10వ తేదీ నుండి 28వ తేదీ వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలియజేశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర జిల్లా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మూడో విడత జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. క్రియాశీలక సభ్యునిగా చేరితే ప్రమాద బీమా పథకంకి అర్హులని చెప్పారు. ప్రమాదం జరిగితే ప్రమాద బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు చెల్లిస్తారని, అదేవిధంగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తారని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ ఫోటో ఉంటే సరిపోతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం సభ్యత నమోదు జరుగుతుందని, అందులో భాగంగా మొదటి విడత 90,000, రెండో విడత 3,30,000 పైచిలకు సభ్యత నమోదు కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ఇప్పటి వరకు 265 బాధిత కుటుంబాలకు 5,40,90,000 రూపాయలు అందజేయడం జరిగిందని వివరించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఈ నెల 12-13 తేదీలలో తెనాలిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించేందుకు 50 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారని, వారి వివరాలు వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, తెనాలి నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులెట్టి మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర రమణరావు, కృష్ణమోహన్, మధుబాబు, వెంకయ్యనాయుడు, యార్లగడ్డ రవికుమార్, సత్యనారాయణ, యశ్వంత్ కుమార్, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే కార్యకర్తలకు ఒక భరోసాను నింపుతూ పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉన్న వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం ఒకటి కల్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా రేపు 10వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు దాకా మరొకసారి 3వ విడతలో మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమం అనేది పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మనం గనక గమనిస్తే ఇతర రాజకీయ పార్టీల్లాగా దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా కార్యకర్తలకు ఒక భరోసా నింపాలనే ఒక గొప్ప సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. అట్లానే మొదటి విడతలో గనక మనం చూసుకుంటే గనక కోవిడ్ నేపథ్యంలో కూడా 90,000 మంది కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు. దాంతోపాటు రెండో విడత దాదాపుగా 3,30,000 పైచులుక సభ్యత్వాలు తీసుకున్నారు మా జనసేన కార్యకర్తలు. రానున్న రోజుల్లో మరింత మంది, ఎక్కువ మంది సభ్యులు అందులో భాగస్వాములు కావాలని చెప్పి, అందులో భాగంగా ఈ సంవత్సరం 10వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా మరొకసారి మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరుగుతుంది. దీంట్లో మనకేమవుతుందంటే మెడికల్ క్లెయిమ్ అనేది ఒకటి అవైలబిలిటీ ఉంది. సామాన్యంగా జనరల్గా ఏం జరుగుతుందంటే అనేక మంది కార్యకర్తలు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట, వాళ్ళకి బీమా సౌకర్యంతో పాటు దురదృష్టశాతం ఏదైనా జరిగితే గనక వాళ్ళకి ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు అనేది స్వయంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద సంతకం చేసి ఆ చెక్ అనేది అందజేయటం జరుగుతుంది. కార్యకర్తలు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ కుటుంబంలో ఒక భరోసా నింపాలి అనే ఒక గొప్ప సదుద్దేశంతో కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకున్నారు. అలానే దాదాపుగా ఇప్పటి వరకు 265 బాధిత కుటుంబాలకి దాదాపుగా 5,40,90,000 పైచులకు డబ్బులు ఇప్పటి వరకు మా పార్టీ తరపు నుంచి అందజేయటం జరిగింది. అందులో భాగంగా ఏదైతే మా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపు మేరకు క్రియాశీలక సభ్యుల్ని ఎవరైతే చేరుస్తారో వాటికి సంబంధించి వాలంటీర్ని తెనాలి నియోజకవర్గం నుంచి వాలంటీర్లు ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 50 మంది వాలంటీర్ని ఇందులో భాగస్వాములు చేస్తూ మా కార్యకర్తలను అందరినీ కూడా మెంబర్షిప్ డ్రైవ్లో యాక్టివ్గా పాల్గొవాలని పిలుపునివ్వడం జరుగుతుంది. దాంతోపాటు స్వయంగా నాదెండ్ల మనోహర్ గారు రానున్న రోజుల్లో ఒక 2-3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ మెంబర్షిప్ డ్రైవ్ అనేది స్వయంగా ఆయనే పర్యవేక్షణ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదైనా కార్యకర్తలందరికీ కూడా మేము ఒకటే పిలిపిస్తున్నాము తెనాలి నియోజకవర్గం తరపు నుంచి, ఇక్కడ మనకి క్రియాశీలక సభ్యత్వం చేసుకోవడానికి వాలంటీర్లు నియమించడం జరిగింది. మీకు వాలంటీర్ల నెంబర్ని అన్ని కూడా మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేస్తాము. ఇన్ కేసు మీకు ఏదైనా కనుక ఇబ్బంది ఉంది, వాలంటీర్లు అందుబాటులో లేకపోవటమో లేకపోతే ఏదైనా సమస్య వస్తే మీరు ఖచ్చితంగా తెనాలి పార్టీ ఆఫీస్లో మీరు అందరూ కూడా సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రియాశీల సభ్యత్వ సభ్యులక నమోదుని ఇంతకుముందు చేసుకున్న వారు కూడా
మరలా రెన్యువల్ చేసుకోవాలి. అది ఈ 50 మంది వాలంటీర్ల దగ్గర ఎవరి దగ్గర అయినా రెన్యువల్ చేసుకోవచ్చు. మరి కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా జనసేన పార్టీ మరి కార్యకర్తలందరినీ కూడా మరి మరి కోరుకుంటూ రేపు 12-13వ తేదీల నుండి మాదనల మనోహర్ గారు తెనాల్లో అందుబాటులో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మరి ఆ సందర్భంగా ఈ చుట్టుపక్కల తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి చాలా విలేజులు కూడా పర్యటించాలని చెప్పి ఒక మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కాబట్టి జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యులుగా అవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ యొక్క వాతావరణం ఇది ఈ సంవత్సరం 7 లక్షల నుంచి 8 లక్షల దాకా అవుతుందని మేము నాయకులుగా ఒక అంచనా వేసుకుంటున్నాం. ఇది ఎంత ప్రతిష్టాత్మక కార్యక్రమమో పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి దీని గురించి చెప్తూనే ఉన్నారు. దీన్ని మీడియా ముఖంగా మా నాయకులకి మా జనసేన పార్టీ కార్యకర్తలకి దీని యొక్క విశిష్టతని ప్రతి ఒక్క కార్యకర్తకి జనసేన పార్టీ అభిమానులైన అందరికీ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి మరింతమంది క్రియాశీలక సభ్యులుగా చేరేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో క్రియాశీల సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మెసేజ్ల ద్వారా పార్టీ యొక్క కార్యక్రమాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే పార్టీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉంటుందో వాళ్ళలో ఆ కార్యక్రమాల్లో బాధ్యత అప్పజెప్పడం, ఆ కార్యక్రమాలను అటెండ్ అవ్వడానికి వాళ్ళకి సపరేట్గా గుర్తింపు ఇవ్వడం, ఇటువన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ ఈ సభ్యత్వాన్ని తీసుకోవాలని, మీ కుటుంబాలకు ఒక భరోసా కల్పించాలని, ఏదైనా జరగరాని జరిగితే మనం చూస్తున్నాం గత 2 ఏళ్ల నుంచి కూడా దగ్గర దగ్గరగా పార్టీ తరఫు నుంచి ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5.5 కోట్ల చిల్లర రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆ బాధ్యత అంతా పార్టీ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మనం పార్టీకి అండగా ఉన్నామన్న భరోసా, నాయకత్వం పైన మనకున్న నమ్మకం రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జైన సైనికుడికి ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే, ఈ రాబోయే 19 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మీ స్నేహితులని లేదా మీకు తెలిసిన వాళ్ళని, ఎవరైతే ఈ కార్యక్రమం గురించి అవగాహన లేదో వాళ్ళకి తెలియజేసి ఇందులో భాగస్వాములు అవ్వాలని తెలియజేస్తూ ఈ సభ్యత్వం తీసుకోవడానికి ఆధార్ కార్డు, నామినీ ఆధార్ నెంబరు, మనది ఒక ఆధార్ మన ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు యొక్క నెంబర్ ఉండి, ఫోటో కనుక ఆధార్ కార్డు మీద క్లియర్గా ఉంటే ఫోటో పాస్పోర్ట్ సైజ్ అవసరం లేదు, లేదంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో. దానివల్ల ఏంటంటే కార్డు మీద మన యొక్క ఫేస్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి పాస్పోర్ట్ సైజ్ పెట్టారు, 500 రూపాయలు రుసుము. ఇవి చెల్లిస్తే చాలు మీకు జనసేన పార్టీ యొక్క క్రియాశీలక సభ్యుడిగా సభ్యులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సభ్యత్వం తీసుకొని విజయవంతం చేయాలని